పశ్చిమ బెంగాల్లో సీబీఐ వర్సెస్ మమత వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు న్యాయపరమైన, రాజ్యాంగపరమైన, రాజకీయపరమైన అంశాలను లేవనెత్తుతున్నాయి. అసలు దీదీ వ్యవహార శైలికి గల ప్రధాన కారణాలు ఏంటి? రాష్ట్రపతి పాలన దిశగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు పయనిస్తున్నాయా అన్న అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. సీబీఐ వర్సెస్ మమతా బెనర్జీ అంశం దేశ రాజకీయాలను కుదిపేస్తుంది. పశ్చిమ బెంగాల్ సీఎం, కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ వ్యవహరించిన తీరును బీజేపీ నేత, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, మమతా బెనర్జీ, సీపీ రాజీవ్ కుమార్లు ఈ విషయాన్ని మరచి ప్రవర్తించారని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు కొన్ని న్యాయపరమైన, రాజ్యాంగపరమైన, రాజకీయపరమైనటువంటి అంశాలను లేవనెత్తుతున్నాయి. మొట్టమొదట న్యాయపరమైనటువంటి అంశాలు ఏంది అంటే, ఎవరైనా ఈ దేశంలో రూల్ ఆఫ్ లా కన్నా పైన ఉండవచ్చా, ఉండగలరా, ఉండటానికి వీల్లేదు. అదే మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం. మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం రూల్ ఆఫ్ లా మీద బేస్ అయి ఉన్నది. చట్టం అందరికన్నా అతీతమైనది, ఎవరు చట్టానికన్నా అతీతమైనటువంటి వ్యక్తి కాదు. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పోలీస్ కమిషనరు వ్యవహరించిన తీరు, మేము చట్టానికన్నా అతీతులం, మమ్మలను ఎవరూ తాకటానికి వీలు లేదు అన్నట్టుంది. న్యాయపరంగా ఇది చాలా చాలా పెద్ద సవాలు. ఇక మమతా బెనర్జీ చేపట్టిన ధర్నాలో ఓ పోలీసు అధికారి పాల్గొనడం ఏమిటి అని ఐవైఆర్ ప్రశ్నించారు. ఇది ఖండించాల్సిన అంశమని పేర్కొన్నారు. అటు రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మమత విచ్చలవిడిగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని, ఇలాంటి సమయంలో ఆర్టికల్ 356 ను అమలు చెయ్యకపోతే అది దుర్వినియోగమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఆర్టికల్ 356 ను గనక అమలు చేయకపోతే దానిని దుర్వినియోగం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే అంత విచ్చలవిడిగా, ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారాహిత్యంతో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు బిహేవ్ చేశారు. ఇది రాజ్యాంగపరమైనటువంటి విషయం. మరోవైపు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మమతా బెనర్జీ ఈ డ్రామా ఆడారని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం డిస్మిస్ అవ్వాలని, దాని నుంచి లబ్ధి పొందాలన్నదే మమత ఆలోచన అని అన్నారు. రాజకీయపరమైనటువంటి అంశం, రాజకీయపరమైన అంశం ఏంది అంటే, ఆవిడకి ఈరోజు కావాల్సిందే అది. ఈ మొత్తం డ్రామా ఆడటంలో ఆమె మనసులో ఉన్న ఉద్దేశం నాకు తెలిసినంత వరకు ఆమె ప్రభుత్వం డిస్మిస్ కావాలి, దాని నుంచి తను లబ్ధి పొందాలి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయాలి. కాబట్టి ఈరోజు అక్కడ 356 ఆర్టికల్ను ప్రయోగించటానికి కావాల్సిన అన్ని పరిస్థితులు ఉన్నా, ఒకవేళ ప్రయోగించి ఆ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసినా ఏ కోర్టు అడ్డుపడేటటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నా, ఆ ఆర్టికల్ను ఉపయోగించకపోవటమే మంచిది. ఎందుకంటే ఆవిడ అది ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ఇంత డ్రామా ఆడుతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ పరిస్థితులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేవలం రాజకీయ అవసరాల కోసం ఓ ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం శోచనీయమని బీజేపీ నేతలు అంటున్నారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.